మార్కు సువార్త త్వరగా ముగించుకుందాం, చాలా టైం అవుతుంది. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. పదవుతుంది కదా, వాతావరణం కూడా మారింది. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదలు వచ్చిండు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లోండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేడు వాడు, సంకెళ్ళతో నేను ఎవడునూ వాణిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను. వాడా చేతి సంకెళ్ళు తెంపి కాలు సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన గనక ఎవడును వాణిని సాధుపరచలేకపోయి. ఎలా చేస్తున్నాడు ఒక సామాన్యమైన మనిషి ఇనుముని ఎలా తుంచేగడుతున్నాడు? వాడు కాదు తుంచుతున్నది, చెప్పండి. వాళ్ళు ఉన్న డెవిల్స్ పవర్ తెంచేస్తుంది. ముక్కముక్కలుగా తెంచేయడమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే వాడు సాష్టాంగ పడిపోయినాడు. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, నాతో నీకేం పని? అంత త్వరగా ఎలా వచ్చేసావు అన్నాడు. ఇంత త్వరగా ఎలా వచ్చావు? నాకు ఈ మనుషులు చూస్తే భయం కదా, ఎందుకంటే వీళ్ళందరూ నా కీలు బొమ్మలో. నిన్ను చూస్తే భయం. నేను మాట్లాడుతున్నాను, ఈ శరీరం కాకపోయినా ఇంకో శరీరంలోకే నన్ను పంపే. అది ఏ శరీరమైనా పర్లేదు, దగ్గరలో ఏ శరీరం ఉందో చూసుకున్నాయి. ఆ శరీరం పందుల గుంపు ఉంది, ఆ గుంపులోకి పోయి. అంటే సాతాను, మీరు గమనించండి, ఆది నుంచి ఎందులోకి అందులోకి దూరం వీడికి బాగా అలవాటు అన్నమాట. సాతాను అవ్వం దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? అలా వచ్చాడా? సర్పంలోంచి వచ్చాడు. సాతాను చాలా దిక్కున వాడు, ప్రత్యక్ష ప్రభువు దగ్గర తప్ప ప్రతి దిక్కున వాడు ఏదో ఒక ఆబ్జెక్టు ఎదుర్కొన్నాడు. చూడండి, ఎదుగుతాడంటే మనుషులోకి వచ్చిన వాడు, జంతువులోకి వచ్చిన వాడు, విగ్రహాల వెనక్కి కూడా చెప్పండి వస్తాడు. అందుకే విగ్రహాలు కర్పించినవి చెప్పండి తినకూడదు, విగ్రహాల బలలో చేయి పెట్టకూడదు, ఎందుకంటే వాడి ఆవాసం ఉంది అక్కడ. మరో మాట చూస్తారా, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించింది అబ్రహాము కుమార్తె అయి ఈమెను విశ్రాంతి దినమందు. ఈ కట్ల నుండి ఎన్ని సంవత్సరాలట? 18 సంవత్సరాల నుంచి ఒక మనిషికి పట్టేస్తున్నాడట. అంటే మనుషులకి ఎన్ని సంవత్సరాలైనా పడతాడంటే పడతాడు వాడు. ఒక విషయం గమనించండి, ఒకరికి పడతాడు పట్టి పడగొడతాడు, ఒకరికి పడతాడు పడగొట్టాడు. వాడు చాలా నాలెడ్జ్గా మాట్లాడతాడు, కాలరెడీ ఆడికి పట్టేసాడని మనకు తెలియదు. ఇదో టెక్నిక్ మళ్ళీ. కొన్ని కేసులు ఏమో పట్టాడు, పట్టిన వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడించి శ్మశానాల్లో తిప్పాడు. మరికొంతమంది పట్టాడు, ఆ పట్టినప్పుడు వాళ్ళని కింద లేదు, శ్మశానాలకి వెళ్ళే లేదు, ఏకంగా రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఎవరు అక్కడ అన్నాడు. సరాసరి ఎవరికి పట్టాడు తెలుసా? దావీదు గారికి పట్టాడు. ఇది దావీదు గారికి పట్టాడా? దావీదు గారికి పట్టాడంటే చెప్పండి, మనం పెద్ద తూరికలు పెంచాడు, గుర్తుపెట్టుకోండి. దావీదు గారికే పట్టాడు. ఎలా పట్టాడు ఒకసారి చూడండి, అక్కడ విచిత్రమైన పదం ఉంది, ఆ పదం చూడడం కదా. ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలీనకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును సాతాను ప్రేరేపింపగా. ప్రేరణ కొంతమంది వ్యక్తులకేమో విలవిల్లాడించిందంట, కొంతమంది వ్యక్తులకేమో శ్మశానాలు తిప్పిందంట, కొంతమంది వ్యక్తులేమో మూర్చెళ్ళిపోయినట్టు పడిపోయేలా చేసిందంట, కొంతమంది వ్యక్తుల్ని డిగ్నిటీగానే ఉంచిందట. ఆ డిగ్నిటీలో ప్రేరణ ఉత్ప్రేరణ కలిగించిందట. ప్రేరణ అంటే దావీదు గారిలాగా ఉన్నారు, దావీదు గారు బాగానే మాట్లాడుతున్నారు, దావీదు గారు ఫైట్ కోసమే మాట్లాడుతున్నారు, దావీదు గారు యుద్ధానికి పోదామని చెప్తున్నారు. కానీ దావీదు గారు వెనకాల ఎవడ ఆవహించున్నాడట? లెక్కెట్టు పర్లేదంట. లోపలుండి అంటాడట, చూడు ఎవరో చూడకుండా చూసుకో అంటాడు. మళ్ళీ సలహాలు ఇద్దాడు, చెయ్యి పబ్లిక్ కాకుండా చెయ్యి అంటాడు. దావీదు గారు కూడా అంటున్నాడు, చాలా ముమ్మరంగా జరుగుతుంది, లెక్క లేకపోతే ఎలా బ్రదర్, లెక్కెట్టు అన్నాడు. దావీదు గారిలోకి వచ్చింది, దావీదు గారిని పడగొట్టలేదు. దావీదు గారిలోకి వాడి ప్రేరణ వచ్చింది, దావీదు గారిని శ్మశానాలు, దావీదు గారిని సింహాసనం మీద ఉంచాడు, లెక్కెట్టించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పాడు చేస్తాడు అన్నమాట. ఎప్పుడు ఆరాధన ఎట్రా, ఎప్పుడు ఆదివారం ఆరాధన ఎట్రా, ఒక ఆదివారం ఎక్కడ సినిమాకి వెళ్ళరా అంటాడాడు. కొత్త సినిమాకి వెళ్ళకపోతే ఈ వయసులో వెళ్ళకపోతే ఏ వయసులో వెళ్తావని కానీ అంటే వెంటనే వెనక్కి తిరిగి అంతేనంటావు అన్నయ్య అంటాడు. అంతే తమ్ముడు వెళ్ళిపో అంటాడు. నీకు అడగారని చెప్తున్నాను కానీ ఆ లోపల ఆ ప్రేరణ ఇస్తాడు. మరో విషయం చెప్పిన, సరాసరి యేసుక్రీస్తు వారికి దగ్గరగుండా ఆయనతో కూర్చొని భోజనం చేసి పానీయం చేసి ప్రార్థన చేసి ఆయనతో దివారాత్రులు తిరుగుతున్న పేతుర్లోకి వచ్చేసాడట. ఓ నాయనో, ప్రభువు దగ్గర ఉన్న పేతుల దగ్గరకు వచ్చేస్తే ప్రభువు లేడు మన దగ్గర.
ఆడ అలడు చెనియేస్తున్నాడు ఏటో. ప్రభువు దగ్గర ఉన్న పేతురు దగ్గరకు వచ్చాడు, ప్రభువుకి దగ్గరకున్న దావీదు దగ్గరకు వచ్చేసాడు. దివారాత్రుల ధర్మశాస్త్రం ధ్యానించే దావీదులోకి వచ్చేస్తే, ప్రభువుకి దగ్గరకున్న పేతురు దగ్గరకు వచ్చేస్తే మనమే ఎవరం గొట్టంగాళ్ళు. ఎప్పుడు 24 అవర్స్ అయిపోయేలో మన దగ్గర ఉంటాడు. ఇలా చేయిచిట్ కన్నా అని చెప్తాడు. నేర్పిస్తాడు వాడు, ఎన్నో నేర్పిస్తాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, వాడు ఒక్కొక్కరిని ఒక్కోలా కొడతాడు. వాడు ప్రేరేపిస్తాడు. మరో మాట చెప్పనా, ఈ సొసైటీ ఎంత నెట్వర్కింగ్ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది వైఫైవో జీఫైవో 4G 3G 4G ఎందులో ఉందో నాకు తెలియదు, కానీ బైబిల్ ఒక మాట ఉంది, మొత్తం నెట్వర్క్ ఆడ అండర్లో ఉందట. ఎవరన్నా చెప్పనా, ఒకసారి చూడండి. మొదటి యోహాన పత్రిక 5వ అధ్యాయం 19వచనం ముగించుకుందాం. మొదటి యోహాన పత్రిక 5వ అధ్యాయం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదట. ఏటట, ఇప్పుడు మీకు బాగా అర్థమవ్వాలి. ప్రభువుకి దగ్గరకున్న 12 మందిలో పేతురు దగ్గర ఉంది, దివారాత్రుల్లో ధ్యానిస్తున్న దావీదు దగ్గర ప్రేరణతో ఉన్నాడు. ఇప్పుడు ఏకముగా ఈ 21లో లేదా ఈ తరములో, ఆ రోజు నుంచి ఈ తరములో, ఇప్పుడు ఎక్కడున్నా అందరి దగ్గర ఉన్నాడట. ఎవరి దగ్గర ఉన్నాడు? అందరి దగ్గర ఉంటే మరి ఎలా ఉన్నారు? అలా ఉంటారు. అక్కడ అలా బైబిల్ పెట్టి కూర్చుంటారు, ఇక్కడ ఇలా ముసుకేసి కూర్చుంటారు, పాటలు పాడతారు, ప్రసంగాలు చెప్తారు, వందనాలు చెప్తారు, ప్రైజులు అంటారు, వెనకాల వేసుకుని తిరుగుతారట. ఉన్నాయి, ఎందుకంటే లోకమంతా మారకపోతే బైబుల్ పట్టుకున్న ఆడే ఉంటాడు, మారకపోతే ముసుకేసుకున్న వాడే ఉంటాడు. ప్రభువుని దగ్గరగా మనం తెచ్చుకోకపోతే వాడు అండర్లోనే పనిచేస్తాం. అందుకే నేను అన్నాను, వాడు డైరెక్ట్గా కనబడ్డు కానీ గమనిస్తే కనబడతాడు, వాడు డైరెక్ట్గా దొరకడు కానీ అబ్జర్వ్ చేస్తే దొరుకుతాడు. అందుకే పౌలు గారు కూడా ఏమన్నా ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వచనం దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత. చూసారా ఎవరట? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం. సువార్త చెబితే తిరగబడతాం, ఎందుకంటే గుడ్డితనం. ఆ వెలుగు ప్రకాశింపనివ్వకుండా ఎవడెవడికి గుడ్డితనం ఎలా తేవాలో అలా తెచ్చాడట. ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తాడట. ఏజెన్సీలో ఉన్న వారికి ఒకలా పనిచేస్తాడు, టౌన్లో ఉన్నవారికి ఒకలా చెప్తాడు, ఆత్మీయ జీవితంలో భక్తి భక్తి అన్న వాళ్ళకేమో ఇంకోలా పూజలు చేయిస్తాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో తంత్రం ఉపయోగిస్తాడండి. ఆడి పేరే తంత్రగొట్టి, అది వాడి పేరే తంత్రగొట్టి. భక్తిలో ఉన్న వాళ్ళకి ఎలా గుడ్డితనం తేవాలో తెలుసు, ఏ దేశంలో ఉన్న వారిని ఎలా మబ్బు పెట్టాలో తెలుసు, టౌన్లో ఉన్న వారిని ఎలా మబ్బు పెట్టాలో తెలుసు, ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో ఉన్న వారికి ఎలా ముసుకెళ్ళి తెలుసు, రాజకీయంలో ఉన్న అన్నీ తెలుసండి వాడికి. అందుకే లోకమంతా చెప్పండి యుగ సంబంధమైన దేవత చేతుల్లో నడుస్తుంది. అందుకే అన్నాడు, నాకు మొక్కండి బిడ్డలారా, మీకేం కావాలంటే అది ఇస్తాను. అప్పుడప్పుడు వ్యక్తులు బాబాల్లోకి దూరం అంటాడు, రండి నా బిడ్డలారా కొట్టండి, మీ ముడుకులు చెల్లించండి, ఇస్తానండి. క్రిస్టియానిటీలో కూడా బాగా వినండి, ఒరిజినల్ క్రిస్టియానిటీ కానీ క్రిస్టియానిటీలో కూడా జాడలు కనబడుతుంటాయి, ఇస్లాంలో కూడా వాడి జాడలు కనబడతాయి, హైందవ సనాతన ధర్మాల్లో వాడి జాడలు కనబడు. ప్రతి దిక్కున వాడి గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అందుకే వాడు డైరెక్ట్ గవర్నమెంట్ అక్కడ పెట్టి మొత్తం చూస్తున్నాడు, నడిపిస్తున్నాడట. ఆకాశ మండల మందు ఉండి ఈ సొసైటీని ఎలా నడిపించాలో చూసుకుంటాడట. ఒక్కోసం చూద్దాం, ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయం 2వ వచనం మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఏటట అవిధేయులైన వారిని ప్రేరేపించుచు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించాడు. పేరే శక్తట, అదో ట్యాగడికి. ప్రేరేపించు శక్తి అధిపతి, ఈ ప్రపంచ ధర్మాన్ని నడిపిస్తున్న ఒక లోక నాయకుడు వాడు. ఇలా సొసైటీని నడిపిస్తున్నాడు, అన్ని వేళలా ఆడ ఆవహించేశాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, మనం పోరాడినది శరీరులతో కాదు. విచిత్రమైన ఫైట్ అని చెప్పిన క్రైస్తవుడికి, కనిపిస్తున్న క్రైస్తవుడు కనబడని దయ్యాలతో ఫైట్ చేయాలట. అయ్యే పనండి, కనిపించే క్రైస్తవుడు కనబడని సాతానుతో ఫైట్. ఇప్పుడు అడుగుతున్నాను, వాడు కనబడ్డు కానీ క్రైస్తవుడు అబ్జర్వ్ చేస్తే కనబడతాడు. ఆ కనబడుతున్న దాంతో ఫైట్. వాడు ఎక్కడ కనబడతాడు? ఇదిగో దేవుని పేరు చెప్పి మోసగిస్తున్న దగ్గర కనబడతాడు.
వాడు ఎవరెవరిని ఎలా ప్రేరేపిస్తున్నా ప్రతి దిక్కున కనబడతాడు. వాడితో మనం ఫైట్ చేయాలి, ఎందుకంటే వాడు ఎన్నెన్ని సెక్టార్లు ఆవహించాడు చెప్తున్నా చూడండి. ఎలాగనగా మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గల వారు ఒకటి దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎలాగనగా మనం పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్న పౌలు గారు ఫైట్ చాలా క్లారిటీగా ఉంటారు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నది, ఇదిగో ఆ దయ్యాలు ఉన్నాయి, ఆ దురాత్మలు ఉన్నాయి, వాడి యొక్క ఆవాసం ఉంది, ఈ సమాజాన్ని వాడు నడిపిస్తున్నాడు. ఈ మనుషులందరూ ఏ ప్రేరణకు లోనైపోయి పాడైపోతున్నారంటే వాడి ప్రేరణకు లోనైపోయి పాడవుతున్నారు. పైపచ్చిగా ఎలాంటి చెప్తున్నా, దయ్యాలు సినిమాలను ఆడే తీయించి ఆడి కనబడకుండా దాకుంటారు. మన దయ్యాలు అనగానే మల్లెపూలు, కరేపాకు చెప్పండి, కోడిగుడ్లు, ఎండిమిరగాలి ఇది అనుకుంటాను. అని విషయం చెప్తున్నా, నువ్వు కరేపాకు కోడిగుడ్డు అట్టకు మునిపి ఆల్రెడీ కిచెన్ రూమ్ బెడ్రూమ్లోకి వచ్చేతాడు, నీకు అర్థమైంది లేదు. ఆడు ఆల్రెడీ ఉంటాడు నలాగ తంత్ర, ఆడి తంత్రం యేసుక్రీస్తు అన్నాడు, వాడు పచ్చి అబద్ధికుడు, ఆది నుండి అబద్ధానికి జనకుడు అంటాడు. ఆడినట్టు అబద్ధాలు ఎవడ అంటాడు, అంత బాగా ఆడిస్తాడు వాడు. ఎందులోకి వస్తే అందులో వాడు గుడ్డితలం కలిగించి ఇదే వాస్తవం నర్సిల్పండి అంటాడు. ఒక్క భాగం చూసామా, దెయ్యాలు ఉన్నాయా అంటే ఇప్పుడు చెప్పండి, ఉన్నాయి. విగ్రహాల దగ్గర ఏవేవో జరుగుతున్నాయంటే, ఎందుకంటే విగ్రహం ఒట్టిది దేవత్వం లేదు కానీ విగ్రహాల వెనకాల ఆడున్నాడు ఎవడు చెప్పండి, లోకనాయకుడు. ఆడు ఉండి ఏం చేస్తాడంటే వాడు ఏమైనా చేస్తాడు. యేసుప్రభు వారికి ఆఫర్ ఇచ్చాడు ఏమనంటే, నాకు మొక్కు, నీకు కావాల్సినవన్నీ ఇస్తానన్నాడు. మరి కొడు దిక్కునికి వెళ్ళి మొక్కు తీయదా అన్నారు ఏమో మనకు తెలియదు, మరి అది మీకే ప్రాక్టికల్గా తెలియాలి. ఇవన్నీ ఏంటంటే మొత్తం మీద ఈ ప్రపంచానికి యుగ సంబంధమైన దేవత అండర్లోనే చెప్పండి నడుస్తుంది నడుస్తుంది నడుస్తుంది. మరి మిగిలిన వచనాల సంగతి, మరి ఇప్పుడు చాలామందికి దయ్యాలు పడుతున్నాయి అంటున్నారు, ఇవన్నీ ఏంటంటే అవన్నీ చెప్పండి బ్రేక్ తర్వాత. ఎప్పుడు బ్రేక్ వచ్చేవా, మళ్ళీ కరెంట్ పోవచ్చు, ఏదైనా జరగవచ్చు, ల్యాప్టాపే పేలిపోవచ్చు, ఎందుకంటే ఎపిసోడ్ ఆడింది, ఏదైనా జరగదు, నేను ముందే చెప్పాను పోయింది, ఏదైనా జరగవచ్చు. రండి అబ్జర్వ్ చేయండి, ఆదరించి వాడు తంత్రాలు వేశాడు. అసూరియన్స్, మెడోఫిర్సియన్స్ను, రోమన్స్ని, గ్రీకులను అందరినీ పాడు చేసి వాడు భయంకరంగా వాడు ఏం చేశాడు ఆ వీడియోలో చూసాం. ఆ కనబడుతున్నవన్నీ విగ్రహాలే, కానీ ఆ విగ్రహాల వెనకున్నది ఎవడు చెప్పండి, వాడు. అందుకే వాళ్ళ బలి మనుషుల్నే మనుషులు చంపారంటే అలాంటి పని ఎవడు చేస్తాడు చెప్పండి, సాతాన చేస్తాడు. దేవుడు అన్నవాడు చేయించాడు, మనుషుల్నే మనుషులు సాతాన చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు దేవుని స్వరూపం అయితే నీ పక్కోడు కూడా దేవుని స్వరూపం, దేవుని స్వరూపం మరొక దేవుని స్వరూపాన్ని చంపకూడదు. అయినా చంపుతున్నారంటే ఆ పనులు చేస్తున్నది ఎవడు చెప్పండి అక్కడ, దేవుని పేరిట సాతాను. అందుకే జంతువులు పీకులు కొరికేస్తుంటాడు. మొన్న ఒక ఆయన చూశాను చచ్చిపోయిన శవం మీదకెక్కి అలా తపస్సు చేస్తూ దేవుని ఆరాధన అన్నాడు. ఇవన్నీ ఏంటండి, సాతాను. తాగుతారు, ఎగురుతారు, తందనలాడతారు ఆడపిల్లలు, భయంకరమైన అర్ధనగ్న మేళాలు, తాళాలు, ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి, వీడు ఖచ్చితంగా ఇక్కడ తెస్టేసి కూర్చున్నాడు. సంబరాలు అని ఎగరకండి, సంబరాలాడు ఉన్నాడట ఎవరు చెప్పండి. తీర్థాలు అని తిరగండి ఎవరుంటారు చెప్పండి. తీర్థాల్లాడు ఉన్నాడట ఎవరు చెప్పండి. ఆడుంటాడు, అక్కడికి వెళ్ళి పాలు పంపులు పొంది ఏం పర్లేదు భోజనాలు తినేసాం, ఏం పర్లేదు ఇది పెట్టారు, మరి మొహమాటం ఉంటుంది తినేమంటే మొహమాటం ఉంటుందని వేసాడు నీకు మంత్రం వాడు తిన్నావు. అందుకే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే దయచేసి వాడు జోలికి పోకండి, ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు విగ్రహాల జోలికి పోవద్దు. విగ్రహం వట్టిదే ప్రభు, మరి ఎందుకు పోవద్దు అంటున్నా, విగ్రహం వట్టిదే దైవత్వం లేదు, కానీ నాలాంటి దేవుడు ఎక్కడ లేడు, కానీ దాని వెనకాల దేవుళ్ళని చెప్పుకునే దురాత్మల సమూహం. అందుకే మీరు అక్కడికి పోవద్దు. వచ్చేవారు మాట్లాడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికి ఈ సంగతులు అర్థమవుతున్నాయో, ఎందరు ఈ సంగతులు గ్రహిస్తున్నారు నాకు తెలియదు. ఎన్నో ఆటంకాలున్నా తండ్రి తరగతిని నడిపించారు. నిశ్చితమైతే తండ్రి వచ్చే వారం కూడా తండ్రి ఈ తరగతిని మరింత